Hello foodies, welcome to Vismai Food. Ivaldi special pellilla special sambar recipe. Bhojanalo vadinche sambar ruche veru avuna kada chikkaga ghum ghuma istu balega untunda sambar alanti kammani sambariki konni padhatulu kolatulu kachithanga unnai avi tu cha tapakunda paatiste డెఫినెట్ గా 100% బెస్ట్ సాంబార్ మీరు ఇంట్లో తయారు చేస్తారు. ప్రతిరోజు ఇంట్లో పండగలాగే అనిపిస్తుంది. లెట్ స్టార్ట్. ముందుగా కుక్కర్లో గంట సేపు కడిగి నానబెట్టినటువంటి కందిపప్పు 1/3 కప్, అంటే 75 గ్రాములు తీసుకోండి. ఇంకా గంట సేపు నానబెట్టినటువంటి 1/2 కప్పు పెసరపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 3 కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించుకోవాలి. సంప్రదాయ పద్ధతిలో చేసే సాంబార్ కావాలంటే మాత్రం ప్రత్యేకంగా ఎంపిక చేసిన దినుసులతో తయారైన ఆశీర్వాద్ సాంబార్ పొడితోనే సాధ్యం. ఖచ్చితంగా ఘుమఘుమాయించే సాంబార్ తయారవుతుందని గుర్తుంచుకోండి. గిన్నెలో 75 గ్రాముల చింతపండు నుంచి తీసినటువంటి చింతపులుసు తీసుకోండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఆశీర్వాద్ సాంబార్ పొడి వేసి బాగా కలిపి ఉంచుకోండి. ముందే ఇలా కలిపి ఉంచుకుంటే పప్పులో పోసేటప్పుడు గడ్డలు ఏర్పడవు. చూడండి, పప్పు నానబెట్టింది ఉడకబెడితే ఇలా ఉంటుంది మెత్తగా. పప్పుని మెత్తగా ఇనుపుకోండి. సాంబార్ కోసం 2 టీ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ మాత్రమే ఆవాలు, 2 చిటికెళ్ల ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు, 10 నుంచి 20 సాంబార్ ఉల్లిపాయలు వేసి కలిపి 3-4 నిమిషాలు వేపుకుంటే ఉల్లిపాయ 50% మగ్గుతుంది. అప్పుడు 3 ఫ్రెంచ్ బీన్స్ అంగుళం సైజు ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, 7-8 బూడిద గుమ్మడికాయ ముక్కలు లేదా సొరకాయ ముక్కలు, 4-5 ములక్కాడ ముక్కలు, 7-8 తీపి గుమ్మడి ముక్కలు, అంగుళం సైజు తరుగు క్యారెట్ ముక్కలు, 1/2 క్యాప్సికం పెద్ద పెద్ద క్యూబ్స్, 2 టొమాటో పెద్ద ముక్కలు, 1 వంకాయ పెద్ద ముక్కలు వేసి వెజీస్ని 80% మాత్రమే మగ్గించుకోవాలి. ఇవే కాదండి, మీకు అందుబాటులో ఉండేవి ఏవైనా వాడుకోవచ్చు, లైక్ ముల్లంగి, బెండ, మీరు ఏ కూరలైనా వేసుకోవచ్చు. కానీ కాయగూరకి 6-7 ముక్కల కంటే మాత్రం ఎక్కువగా వేయకండి. మూతపెట్టి 3 నిమిషాలు నూనెలో వేగనిచ్చి తర్వాత 250 ml నీళ్లు పోసి మూతపెట్టి కలిపి 80% కుక్ అవ్వనివ్వాలి. 80% కుక్ అవ్వడం అని అంటే తీపి గుమ్మడి ముక్కని ఫోక్తో గుచ్చితే సులభంగా చివరి కంట దిగిపోవాలి. ఇంకా ఫోక్ని పట్టుకుని నిలిచి ఉండాలి, అది 80% అంటే. అప్పుడు ఇందులో కలిపి ఉంచుకున్నటువంటి చింతపండు పులుసు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేసి పులుసుని ముక్కలో బాగా ఉడకనివ్వండి. అప్పుడు ముక్కకు పులుసు పడుతుంది. 5 నిమిషాల తర్వాత ఎనుపుకున్నటువంటి పప్పు, అలాగే 300 ml నీళ్లు పోసి బాగా కలపండి. ఇంతకంటే నీళ్లు ఏమాత్రం ఎక్కువగా పోయకండి. పెళ్లిళ్ల సాంబార్ చారుకు మళ్ళీ పలసగా ఉండదు, చిక్కగా ఉండాలి, ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాల పాటు సన్నని సెగ మీద మరగనివ్వాలి. అప్పుడు మరిగి మరిగి సాంబార్కి రుచి పెరుగుతుంది. దింపే ముందు 1 టేబుల్ స్పూన్ బెల్లంగడ్డ వేసి కలిపి మరో 2 నిమిషాలు మరిగించి దింపేయండి. ఈ సాంబార్ మరుగుతుంటే ఎంత బాగుంటుందో అరోమా. పెళ్లిళ్ల సాంబార్ అంటే 2వ తాలింపులోనే ఉంది తారక మంత్రం. అందుకు ముందుగా 2 టీ స్పూన్ల నెయ్యి మరిగించండి. అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు వేసి వేపి సాంబార్లో కలిపేయండి. నచ్చితే వెల్లుల్లి వేసుకోవచ్చు, నేను వేయలేదు. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుపు కూడా వేసి కలపండి. చూడండి ఎంత చిక్కగా ఎంత బాగుందో. మీరు చాలా సాంబార్లు తినుంటారు, కానీ ఈ పద్ధతిలో మీరు సాంబార్ చేసి చూడండి, బెస్ట్ అంటే బెస్ట్గా వచ్చి తీరుతుంది. అందులోనూ ఎంపిక చేసిన ఆశీర్వాద్ సాంబార్ పొడితో సాంబార్ పెట్టారు కదా, ఎప్పుడు చేసినా బెస్ట్గానే వస్తుంది. ఈ ఒథెంటిక్ మసాలాస్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఇంట్లోనే అమేజింగ్ రెసిపీస్ని ఎంజాయ్ చేయండి. నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.